తదుపరి ధనుస్సు మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరా షాఢ ఒకటో పాదం కలిస్తే ధనుస్సు ధనుస్సు రాశి వారికి ఈ పక్షమంతా రవి బుధ శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు గురువు అర్ధచుపుడిగా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు వారం ప్రారంభంలో విందులు వినోదాలు ఉల్లాసము ఉత్సాహము మానసిక సౌఖ్యము ఉంటుంది రెండవ వారము తీవ్రమైనటువంటి నైరాశ్యము అసంతృప్తి కలగవచ్చు దృష్టి దోషంతో మీరు ఇబ్బంది పడతారు మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు చేయటం వల్ల లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటారు గుర్తింపు కోసం చేసేటువంటి ప్రయత్నములలో అపహాస్యం కూడా పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి తొందరపడకుండగా నిదానంగా ఓర్పుతో ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు విజయం అనేటువంటిది సొంతమవుతుంది అలాగే రెండవ వారం మానసికంగా కాస్త అలజడిగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండవలసింది ప్రయాణములు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి దూర ప్రయాణములు అనేటువంటివి మాత్రము ప్రస్తుతము మీకు అంత శ్రేయస్కరము కాదు అలాగే మానసికమైనటువంటి భయం అనేది ఉన్నప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అన్నిటి నుంచి కూడా బయటపడతారు అలాగే రెండో వారము స్వల్ప ధన నష్టము కాబట్టి ఆర్థికంగా క్రమశిక్షణగా ఉండటం మీకు చాలా అవసరము అలాగే ఆరోగ్యానికి సంబంధించి నరములకు సంబంధించినటువంటి కొద్దిగా ఇబ్బంది కూడా అయ్యే ఆస్కారము ఉంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మిమ్మల్ని చాలా టార్గెట్ చేసి కొన్ని కొన్ని మీకు వ్యతిరేక శక్తులు పనిచేయడం వల్ల మీరు ఇబ్బంది పడతారు జాగ్రత్తగా ఉండమని సూచన విద్యార్థిని విద్యార్థులకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ వీరు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం వల్ల ఒత్తిడిని జయించి విజయాన్ని పొందుతారు స్త్రీలకు మానసిక సౌఖ్యంతో పాటు ప్రశాంతత కూడా మొదటి వారం లభిస్తుంది రెండవ వారం కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ భయము చికాకు సంఘర్షణ ఈ మూడింటి వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు అందుకే ధనుస్సు రాశి వారు ఈ పదహేను రోజులు కూడా పక్షం రోజులు కూడా ప్రతి గురువారం నాడు గురుచరిత్ర పారాయణం దత్తాత్రేయుల వారిది ఘోర కష్టోద్ధరణ శ్రీ దత్తాత్రేయ స్తోత్రపారాయణము అలాగే దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రపారాయణం లాంటివి చేయటము దత్తక్షేత్ర సందర్శనం కనుక చేసినట్లయితే దత్తాత్రేయ అనుగ్రహంతో అన్నిటి నుండి బయటపడతారు గురువారం నాడు గోవుకు దత్తుడికి ప్రీతిగా మంచి మిఠాయి తినిపించండి ఆ గోవు యొక్క అనుగ్రహంతో ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే శక్తిని పొందుతారు